కాబట్టి దున్నపోతూ ఈనింది అంటే దూడన గట్టేయమన్నా అంటే వెనక ఒక సామెత. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారి సెల్ ఫోన్ పోయింది అని కంప్లైంట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఆ సెల్లోనే చాలా కుట్రలు కుతంత్రాలు దాగి ఉన్నాయని, అవన్నీ పోగొట్టడం కోసమే ఈ నాటకం ఆడుతున్నారనేటువంటి ఒక పనికి మాలిన ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి ఒక దీనస్థితిలోకి తెలుగుదేశం పార్టీ పోవటం చాలా దురదృష్టకరం. ఒక చౌకబారుతనంగా కూడా దీన్ని భావించవలసి ఉంటుందని మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను. ఇక రెండో అంశం విప్పటం. మీ అందరికీ తెలుసు విప్పటంలో జరిగిన అతి చిన్న విషయం ఎవరైతే ఎంక్రోచ్ చేశారో ఆ ఎంక్రోచర్స్ని చట్టబద్ధంగా తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తే తెలుగుదేశం ఈనాడు రామోజీరావు పవన్ కళ్యాణం పెద్ద ఇష్యూగా రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అన్యాయం అక్రమం అనే స్థాయిలో గగ్గోలు పెట్టారు, గందరగోళం చేశారు, నానాభీభత్సం చేయడానికి ప్రయత్నం చేశారు. ఏ స్థాయికి వెళ్ళారంటే అనుభవం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు ప్రభుత్వాన్నే కూల్చిపారేయాలి అనేటువంటి దశకు వెళ్ళాడు. ఓవర్ యాక్షన్. చివరికి ఏం జరుగుతుంది? వాళ్ళ న్యాయస్థానాలకు వెళ్ళారు, స్టే తెచ్చుకున్నారు, ఆ తర్వాత విచారణలో బండారం అంతా బయటపెట్టిపోయిందిగా. ధర్మంగానే కూల్చారు, చట్ట ప్రకారమే కూల్చారు, కానీ అధర్మంగా ప్రవర్తించారు ఆక్రమణదారులు. స్టే తెచ్చుకున్నారు, కోర్టుని మధ్యపెట్టి స్టే తెచ్చుకున్నారు, అఫిడవిట్లో తప్పులు రాసి స్టే తెచ్చుకున్నారు. ఇది కోర్టుని మధ్య పెట్టడం, ఫ్యాక్ట్స్ని సప్రెస్ చేయటం, ఇది అన్యాయం. కోర్టునే మోసం చేస్తున్నారే, ఇది ఎక్కడ కొంప? నాకు అర్థం కాలేదు. రాజకీయాల్లో ఒకరిని మోసం చేస్తే పర్లేదు, కోర్టునే మోసం చేస్తున్నారని భావించి విచారణ చేసి ఒక్కొక్కరికి 14 మందికి ఒక్కొక్కరికి 100,000 రూపాయలు జరిమానా వేశారు. ఇప్పుడు చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈ కుట్రలు కుతంత్రాలు ఎక్కువ కాలం నిలవవు. ఈనాడు రామోజీరావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కుట్రలు చేసి ఎక్కడో గోడ పడిపోతేనో, ఎక్కడో ఒక ఎంక్రోచ్మెంట్ తొలగిస్తేనో, ఏదో అన్యాయమని అక్రమమని కుట్రలు చేసి అపాసుపాలు చేయాలి ఈ ప్రభుత్వాన్ని అనేటువంటి పద్ధతుల్లో వెళితే ఏం జరుగుతుందో ఈ చిన్న కథలో నీతి చాలా స్పష్టంగా అర్థమవుతుందనే విషయాన్ని ప్రజలకన్నా ముందు ఈ దుష్ట చతుష్టయం తెలుసుకుంటే మంచిది అనేటువంటి మాట మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను. ఇంకా మూడో విషయం, అతి ముఖ్యంగా నేను భావిస్తున్నటువంటి అంశం ఒకటి ఉంది, దాన్ని మీ దృష్టిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అదేమిటంటే చిట్ ఫండ్ కంపెనీ వ్యవహారం. గత కొద్ది రోజులుగా అక్టోబర్ మాసంలోను నవంబర్ మాసంలోను రాష్ట్ర వ్యాప్తంగా చిట్ ఫండ్ కంపెనీల మీద సోదాలు జరుగుతూ ఉన్నాయి. రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్, చిట్ ఫండ్ కంపెనీస్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిట్ ఫండ్ కంపెనీల మీద సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ సోదాల్లో ఎవరైతే యాక్టుని అనుసరించటం లేదో, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో వారిని అందరినీ ఐడెంటిఫై చేస్తున్నారు, వారి మీద ఎఫ్ఐఆర్లు కడుతున్నారు, కేసులు పెడుతున్నారు, చట్ట ప్రకారంగా వారిని శిక్షించేటటువంటి కార్యక్రమంలోకి వెళుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV.